జై గురుదత్త జై సాయిరాం. పశ్చిమ గోదావరి జిల్లా చేగళ్ళ దగ్గర కొవ్వూరికి చేగళ్ళకి మయాన్నే పసివేదలని వస్తుంది. ఈ పసివేదల్లో రైల్వే లైన్ కూడా ఉంది, రైల్వే స్టేషన్. ఆ రైల్వే స్టేషన్కి ఎదురుండగా స్వామివారి యొక్క ఆశ్రమం ఉండేది, చాలా పెద్ద ఆశ్రమం ఇది. ఈ స్వామివారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర గొరగనమూడి జ్ఞానాన స్వామివారి ప్రీతం శిష్యుడు. వీరు పేరు ప్రజ్ఞానం స్వామి గారు. ఈ ప్రజ్ఞానం స్వామి గారు హిమాలయాలు వెళ్ళి హిమాలయాల్లో ప్రాంతాల్లో అంటే -20-30 ఉన్న ప్రాంతాల్లో వారు సాధన చేసుకుని సిద్ధి పొంది ఆ హిమాలయాల్లో మన భారతదేశానికి చైనాకి ఇతర దేశాలకు ఉన్నటువంటి సరిహద్దులన్నీ కూడా తెలియజెప్పినటువంటి మహానీయులైన హిమాలయాల్లో చాలా సాధన చేశారు. మన భారతదేశానికి సరిహద్దుల్లో ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఎన్నో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మన భారతదేశం గవర్నమెంట్ కూడా వీరికి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. వీరు స్వాతంత్ర సమరయోధులు కూడాను, స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహాపురుషులు, స్వాతంత్ర సమరయోధులు, హిమాలయ యోగి. హిమాలయాల్లో సాధన చేసి తపస్సు చేసుకుని -20-25-30 ఆ ప్రాంతాల్లో సాధన చేసుకుని మన ఇండియా గవర్నమెంట్కి ఎన్నో విషయాలు, సరిహద్దు విషయాలన్నీ కూడా తెలియజెప్పారు. అక్కడ నుంచి ట్రైన్లో కూడా ఎన్నో పెట్టెలతోటి బాక్సులతోటి ఎన్నో విషయాలు తీసుకొచ్చారు వీరు ప్రజ్ఞానం స్వామి గారు. మన ఇండియా గవర్నమెంట్ వీరిని గుర్తించి పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. స్వాతంత్ర సమరయోధులు, మన ఇండియా గవర్నమెంట్ పద్మశ్రీ అవార్డు ఇచ్చినటువంటి మహాపురుషుడు యొక్క సమాధి ప్రజ్ఞానం స్వామి గారి సమాధి. వీరి యొక్క ఆశ్రమం అంతా కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీ వారు, పసివేదల గ్రామ పంచాయతీ వారు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇదంతా కూడా అన్యాక్రాంతం చేసి గవర్నమెంట్ హాస్పిటల్ అని హాస్టల్ అని అవకర్తం ఇవ్వకర్తామని చేశారు. స్వామివారికి 2 ఎకరాలు ఎంతో కూడా పొలం ఉండేదని చెప్పేవారు మా పెద్దలో. ఆ 2 ఎకరాల పొలం కూడా ఏమైందా అన్నది మైన లేదు. ఇది మన విశ్వ హిందూ పరిషత్ వారు, అలాగే మన హైందవ సాంప్రదాయాన్ని కాపాడడానికి ప్రయత్నించేటువంటి వ్యక్తులందరూ కూడా ఇది కలగజేసుకుని ఇదంతా కూడా శిథిలం అయిపోయింది. స్వామివారి యొక్క అధిష్టాన మందిరం ఇది పట్టించుకోకుండా, డెవలప్ చేయకుండా వారి యొక్క ఆస్తి మాత్రం అంతా కూడా అన్యాక్రాంతం చేసి హాస్పిటల్ కడతాం, అది కడతాం, ఇది కడతాం అని చెప్పేసి అన్నారు. కానీ స్వామివారి యొక్క అసలైన వారి యొక్క సమాధి మందిరాన్ని ఇలాగ శిథిలావస్థలు వదిలేశారు. ఇది ఎంతవరకు న్యాయం, ధర్మం? మన హైందవ మతం గురించి అందరూ కూడా కలగ చేసుకుని దీని అభివృద్ధి అందరూ కూడా తోడ్పడాలని కోరుకుంటున్నాను. జై గురుదత్త, జై సాయిరాం. శ్రీ స్వామి ప్రజ్ఞాన స్వామిజీ మహారాజ్ కి జై. స్వామివారిది అధిష్టాన మందిరం ఇగో శిథిలావస్థకు వచ్చేసింది ఇలాగ. దీన్ని ఏమీ పట్టించుకోలేదు. వీరి యొక్క ఆశ్రమం అంతా కూడా హ్యాండ్ ఓవర్